డంపింగ్ యార్డ్ తొలగించాలని విపక్షాలు ధర్నా చేపట్టాయి. కడప జిల్లా కడప పట్టణం నడిబొడ్డున జనావాసాల మధ్య డంపింగ్ యార్డ్ను తొలగించాలని కాంగ్రెస్, టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీఎస్పీ నాయకులు మున్సిపల్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించారు. డంపింగ్ యార్డ్ నివాసాల మధ్య ఉండడం వల్ల విపరీతంగా దుర్వాసన వస్తుందని, దోమలు ఎక్కువయ్యాయని, తద్వారా చుట్టుప్రక్కల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. పలుమార్లు ప్రభుత్వ పెద్దలకు, మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదని, డంపింగ్ యార్డును తొలగించలేదని, ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనమని వారు ఆపోయారు. ఇలాగే ప్రభుత్వం అధికారులు మొండవైఖరి ప్రదర్శిస్తే కడప వ్యాప్తంగా మహాధర్నా నిర్వహిస్తామని విపక్షాలు చెప్పాయి. కడప నగరపాలక సంస్థ అధికారులు అనాలోచితంగా చేసుకుంటున్న నిర్ణయాల్లో కడప డంపింగ్ యార్డును పాత మున్సిపాలిటీ ఆఫీసులో పెట్టకపోవడం కూడా ఒకటి. అధికారులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరించకుండా కట్టి నడిబొట్టున పెడుతున్నారు కదా. కనీసం పౌర సమాజంతో చర్చించాలి కదా, చుట్టుపక్కల ఉన్న అభిప్రాయం తీసుకోవాలి కదా. ఏమాత్రం గౌరవం లేదు, ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేదు, ప్రజలంటే గౌరవం లేదు, లేకపోతే మేధావులంటే గౌరవం లేదు. అధికారం ఇచ్చినారు కదా అని ఇష్టారాజ్యంగా నిర్ణయాలు చేయడం, అమలు చేయడం, అడిగితే మీరు చూపించండి అనడం, అధికారం మీకు ఇస్తే మేమెందుకు చూపించాలా? వందల కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఎవడన్నా చెత్త చెదారం తెచ్చి మేము కంపేసుకుంటాం, ప్యాడ్ వేసుకుంటాం, పెంట్ వేసుకుంటాం అని ఎవడన్నా చెప్తాడు ఈ భూమి మీద? మీ ఇంట్లో నట్టి నడింట్లో ఏమన్నా పెంట్ వేసుకుంటారా? అంత దౌర్భాగ్యమైన పరిస్థితి కనపడతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన నిర్ణయం, తక్షణమే అక్కడి నుంచి తొలగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. డంపింగ్ యార్డ్ వల్ల ఏ సమస్య రాదంటారు. మీరే హాస్పిటల్స్ కట్టినారు, మీరే పక్కన హోమియోపతి హాస్పిటల్ ఉంది, ఆర్డీ మెడికల్ అండ్ హెల్త్ ఆర్డీ ఆఫీస్ ఉంది, లేకపోతే చుట్టుపక్కల ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, నివాస ప్రాంతాలు ఉన్నాయి, మంచి వాటర్ సంప్ ఉంది. ఇన్నింటి మధ్యలో ఎవడన్నా తెలివున్నోడు, బుర్రున్నోడు, అసలు మనిషి అయినోడు ఎవడన్నా పెడతాడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీరు నిజంగా మనసులేనా, మానవత్వం ఉందా మీకు అని చెప్పి అడుగుతా ఉన్నా. మానవత్వం ఉంటే తక్షణం అక్కడి నుంచి తొలగించాలా? ఇది ప్రస్టేజ్లకు పోయేటువంటి విషయం కాదు, సానుకూలంగా ఆలోచించి డంపింగ్ యార్డ్ ఎత్తివేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. డంపింగ్ యార్డు కడప నగర మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కడప నడిపట్టున డంపింగ్ యార్డు పెట్టడం ఎంతవరకు సమంజసమని చెప్పి మేము ఈ కడప మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను, ఇక్కడ ఉండే మేయరు, కార్పొరేటర్లను నిలదీస్తున్నాము. మీరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేదానికి ఉండారా, లేక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేదానికి మీరు పరిపాలన సాగిస్తున్నారా? మాకు అధికారం ఉండాలి అనే దర్పంతో ఏం చేసినా చెల్లుబాటుతుందనే గర్వంతో మీరు ఈ విధంగా ముందుకు సాగడం చాలా శోచనీయ విషయము. డంపింగ్ యార్డ్ అనేది ఎవరినో ఉండేసి ఊరు బయట పెట్టుకుంటారు. అటువంటిది గడప నడిబొడ్డున వందల కోట్ల విలువ చేసే స్థలాన్ని మీరు ఒక చెత్త సమకూర్చేదానికి అక్కడ నిర్వహించడం మీకు మనసు ఎట్లా ఒప్పింది? దాంట్లో ఏదైనా మంచి భవనాలు కట్టి, మంచి ప్రజలకు అందుబాటులో ఉండే ఏదైనా హెల్త్ అటువంటి హబ్ కట్టి ముందుకు సాగాల్సి పోయి ఒక చెత్త కడపలో ఉండే మొత్తం చెత్త కూడా నడిపొట్టున తీసుకువచ్చి చుట్టుపక్కల ఉండేసి అక్కడ హాస్పిటల్లు ఉన్నాయి, సినిమా థియేటర్లు ఉన్నాయి, అక్కడ నుంచి రిమ్స్, ఓల్డ్ రిమ్స్ అక్కడ అన్ని ఆఫీసులు, రిజిస్టర్ ఆఫీసులు మొత్తం, సాక్షాత్ డిప్యూటీ సీఎం కార్యాలయం కూడా దాని పక్కనే ఉండాలి. ఆయనకి ఏమి అర్థమవుతుందో లేదో కానీ ఆరోగ్యం గురించి ఆలోచనే లేకుండా పోయింది. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, ఆ జిల్లా అభివృద్ధి చెందుతుంది, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అటువంటిది మీరు ఆరోగ్యాన్ని హరించే విధంగా ఇటువంటి తప్పుడు నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని అక్కడ డంపింగ్ యార్డు పెట్టడము, ఇప్పటికైనా తక్షణమే మీరు స్పందించి ప్రజల ఆరోగ్య విషయాలు, ప్రజా వ్యతిరేక యొక్క భావాలను గుర్తించి మీరు తక్షణమే అక్కడి నుంచి ఊరిపేట తీసుకొని పోతే, లేకుంటే రాబోయే రోజుల్లో తీవ్రమైన ఉద్యమాలు చేపట్టి ప్రజలందరినీ కూడా రోడ్లపై తీసుకొచ్చి మీకు బహుమతి ఇచ్చినారు ప్రజలు. 49 కార్పొరేటర్లు గత 10 సంవత్సరాల నుంచి 2 పర్యాలు కూడా మీకే ఇచ్చినారు. అయినా కూడా మీరు ప్రజల్లోకి వచ్చేసి మీరు బహుమతి ఇస్తారా? బాగా డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ జ్వరాలతో అల్లాడండి, ఈ దోమల బారిన పడి హాస్పిటల్లో డబ్బులు కట్టుకొని మీ జేబులకు చిల్లులు పడిన విధంగా మీ పరిపాలన సాగించడానికి మీకు టోకుగా 49 కార్పొరేటర్లు ఇచ్చింది. మీరు గర్వంతో అధికారంతో ఏమైనా చెల్లబడతారని నేను చదువుతాను. తక్షణమే మీకు ఉపసంహరించుకోవాలా? అక్కడ డంపింగ్ యార్డ్ను తక్షణమే అక్కడి నుంచి మార్చేసి ఊరిపేట తీసుకోకపోతే లేకుండా రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపెట్టి మీకు ప్రజలు కూడా దగ్గరలో రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే రోజు కూడా దగ్గర ఆసన్నమని చెప్పి కూడా నేను హెచ్చరిస్తున్నాను. కార్పొరేషన్ అధికార యంత్రాంగం, పాలకవర్గం తీసుకున్నటువంటి చెత్త సంస్కరణలు, చెత్త నిర్ణయాలు ప్రజలకు కన్ననొప్పిగా మారిన పరిస్థితి. ఇవాళ కడప నగరం నడిపోతున్న మున్సిపల్ పాత మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో చెత్త డంపింగ్ యార్డును వెంటనే
బయట ప్రాంతానికి తరలించాలా, చుట్టుపక్కల ఉన్నటువంటి నెలల తరబడి ఇవాళ డాక్టర్లు స్థానికులు ప్రజాప్రతినిధులు అంతా కూడా విన్నవిస్తున్నా కానీ ఇవాళ ఏమాత్రం స్పందించకుండా ఉన్న దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ మన ముందు చూస్తున్నాం. అక్కడ ఆ ప్రాంగణంలోనే గతంలో గాంధీ పార్క్ ఉన్నది, ఆ గాంధీ పార్క్లోనే ఇవాళ కార్పొరేషన్ సంబంధించినటువంటి అక్కడ వాహనాల షెడ్ నిర్మించారు, అదేవిధంగా ఇక్కడ డిప్యూటీ సీఎం సంబంధించిన కార్యాలయం నిర్మించారు, వాటర్ ట్యాంకులు నిర్మించారు. ఆ పార్క్ ప్లేస్లో ఇవాళ ఏదైతే డంపింగ్ యార్డ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారో ఆ డంపింగ్ గార్బేజ్ సెంటర్ ప్లేస్లో ఇవాళ పార్కు నగర నడిపడిన పార్కును ఏర్పాటు చేసి కడప నగర వాసులకు సంతోషాన్ని కలిగించే పద్ధతిలో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోకుండా ప్రజలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవాలని కార్పొరేషన్ పాలక అధికార యంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం.